ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ సిబ్బంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి సీఎం కేసీఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తుపల్లి శాసనసభ్యుడు సంట్రా వెంకటవీరయ్య హాజరయ్యారు. కార్యక్రమం సాకారమైనటువంటి రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆర్టీసీతో ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి గతంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా పనిచేసినటువంటి కేసీఆర్ గారు నిన్న ఈ చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడా మనందరం టీఎస్ఆర్టీసీ తరఫున సత్తుపల్లి డిపో తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దీనితో మనం సంతోషించడంతో పాటు మన పైన అందరిపైన గురుతర బాధ్యత పెరిగిందని గుర్తు పరిమిత వనరులతో అపరిమితమైనటువంటి సేవలను ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన కాన్స్టిట్యున్సీ యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆర్టీసీ పైన ప్రత్యేకమైన అభిమానాన్ని చూపుతూ ప్రత్యేకంగా సత్తుపల్లి డిపో యొక్క అభివృద్ధికి మన యొక్క సిబ్బందికి ఎంతగానో తోడ్పడుతూ సత్తుపల్లి డిపో యొక్క ఈ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్కి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే కల్లూరు నూతన బస్ స్టేషన్ని ప్రారంభించి దాని కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు ఎంతో ఫాస్ట్గా దాని పనులను చేస్తూ వారు బస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం కూడా గౌరవ ఎంపీ పార్థసారథి రెడ్డి గారు ఒక 1 కోటి రూపాయల వరకు నిధులు మంజూరు చేస్తానని దాని యొక్క పర్మనెంట్ స్ట్రక్చర్ని నిర్మించడానికి తోడ్పడతానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ యొక్క పాలాభిషేకం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ కేసీఆర్ గారికి మరొకసారి టీఎస్ఆర్టీసీ తరఫున